వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం ఉత్తర కొరియా చిచ్చిరపీడుగు కిమ్ జాంగున్ గత కొన్ని వారాలుగా కనిపించడం లేదు దాంతో మళ్ళీ ఆయన గురించినటువంటి వార్తలు హెడ్ లైన్స్ లోకి వచ్చేశాయి ఏదో రకంగా నేనున్నానంటూ ముందుకు వచ్చేటువంటి కిమ్ అసలు కనిపించకుండా పోవడంతో అదో వార్తగా మారిపోయింది త్వరలో రాజధాని లో పెద్ద ఎత్తున శుభకార్యం జరగనుండగా తను కనిపించకపోవడంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఓ రిపోర్ట్ ఒకటి కాదు రెండు కాదు గత నలభై రోజుల నుంచి కిమ్ చాడలేదు ఆ మధ్య తన కూతురిని వెంటేసుకుని క్షిపణి ప్రయోగం కోసం వచ్చినప్పుడే చూడడం ఆ తర్వాత ఏ రకంగానూ దర్శనం దర్శనమివ్వలేదు నలభై రోజుల నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో పొరుగు దేశాలలో చర్చలు మొదలయ్యాయి మనుడికి మొన్న అమెరికాను హెచ్చరిస్తూ వచ్చిన ప్రకటన ఆయనే చేశారా లేక అధికారులు విడుదల చేశారా అని అనుమానిస్తున్నారు పైగా ఈ వారం ఉత్తర కొరియా దేశ రాజధాని లో కొరియన్ పీపుల్స్ ఆర్మీ డెబ్బై ఐదో వార్షికోత్సవ పరేడ్ జరగనుంది సరిగ్గా ఈ సమయంలోనే ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి తానే స్వయంగా వస్తుంటారు కిమ్ జాంగు అలా రాకపోవడంతో ఏదో జరుగుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగోలేదని ప్రచారం జరుగుతోంది రెండు వేల పద్నాలుగు తర్వాత కిమ్ దాదాపు నలభై రోజుల పాటు అదృశ్యం కావడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయంగా చెబుతున్నారు ఆదివారం జరిగిన పోలెట్ బ్యూరో సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు పాంగాంగ్ లో ఉత్తర కొరియా సైన్యం సైనిక కవాతుకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి ఆ సైన్యం ఏర్పడి డెబ్బై ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడింది ఆ దేశం సొంతంగా తయారు చేసిన క్షిపణులు అణ్వాయుధాలను ఈ పరేడ్లో ప్రదర్శించే అవకాశాలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు ఇప్పటికే ఉత్తర కొరియా సాధన చేస్తున్న దృశ్యాలను వాణిజ్య ఉపగ్రహాలు గుర్తించాయి అంతే తప్ప అక్కడి నుంచి ఏ వార్త కూడా బయటకు వచ్చే ధైర్యం చేయలేదు అంతగా నిఘా పనిచేస్తుంటుంది సోమవారం జరిగిన మిలిటరీ కమిషన్ సమావేశానికి మాత్రం కిమ్ అధ్యక్షతన వహించినట్లు స్థానిక మీడియా కథనంలో పేర్కొంది కానీ ఎలాంటి ఫోటోలను విడుదల చేయలేదు కీలక రాజకీయ సైనిక అంశాలపై ఆయన చర్చించినట్లు వెల్లడించింది యుద్ద సన్నద్దతను మరింత పెంచుకోవాలని ఆయన అన్నట్లు కొరియన్ పీపుల్స్ ఆర్మీ తెలిపింది అయితే ఇది ఆయన తన అధికారులకు రొటీన్ గా చెప్పే విషయాలుగానే ఉంటాయి అయితే అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ దక్షిణ కొరియా సందర్శించడాన్ని ఉత్తర కొరియా గత వారం తప్పుపట్టింది అమెరికా ఉద్రిక్తత పాలసీలను అనుసరించినంత కాలం తాము చర్చలకు సిద్ధపడమని గత గురువారం తేల్చి చెప్పింది తాము పొరుగు దేశాలతో కలిసి సైనిక విన్యాసాలను చేయడం ఆయుధాలను ప్రదర్శించడం చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు కిమ్ మొత్తానికైనా కనిపించినా వార్తే కనిపించకుండా పోయినా వార్తే అలా చాలా రోజులు కిమ్ ఆరోగ్యం బాగోలేదని వస్తున్న నేపథ్యంలో ఏమైనా జరిగిందా అన్నది తేలాల్సి ఉంది ఇంతకీ కిమ్ కు ఏమైంది ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు కిమ్ కిమ్జాంగన్ అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ప్రపంచానికి దాదాపుగా పరిచయం అక్కలేని పేరు ఇది నిత్యం ఎక్కడో ఒక చోట ఆయుధాలను పరీక్షిస్తూ ఎక్కుతారు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ అమెరికా సహా పలు శత్రు దేశాలకు వార్నింగ్ ఇస్తూ ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు అయితే అనూహ్యంగా నలభై రోజుల నుంచి కిమ్ ఎక్కడా కనిపించలేదు అధికారిక కార్యక్రమాల్లోనూ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఆధునిక నియంతగా పేరున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు కిమ్ జోంగ్ ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లడం ఆయనకు కొత్తేమీ కాదు గతంలో రెండు సార్లు ఆయన ఇలా అదృశ్యమయ్యారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవైలో కిమ్ జోంగ్ ఉన్ కార్డియో బారిన పడ్డారు విపరీతంగా పొగ తాగడం భారీ శరీరం కావడం వల్ల కార్డియో వాస్కులర్ కు గురయ్యారు దీనితో ఆయన సాంగ్ సాంగ్లోని ఓ విల్లాలో సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత కిమ్ జోంగ్ ఉన్ రాజధాని పాంగాంగ్కు తిరిగి వచ్చారని అనంతరం అబ్జర్వేషన్లోకి వెళ్లారని డెయిలీ ఎన్కే ఆన్లైన్ న్యూస్ పేపర్ తెలిపింది